मैं भी टहलता हूँ। हाँ बने दा पता। ఎవరు లేరు ఎవరు లేరు ఈ వాలెంటైన్స్ డే కి నీతో ఇప్పుడు ఇలా ఉంటానని నా జీవితంలో అనుకోలేదు. నాకు కూడా నిన్ను చూస్తూ అలాగే ఉండిపోవాలనిపిస్తుంది. నాకు కూడా. మరి మరి ఈ వాలెంటైన్స్ డే కి నాకేం గిఫ్ట్ తీసుకురాలేదు? నువ్వు ఇలా అడుగుతావనే నిన్నే ఓఎల్ఎక్స్ లో ఆర్డర్ పెట్టా. అదే ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేశా. మరి బాక్స్ ఏది? ఏంటి నువ్వు ఇంత కాస్ట్లీ వాచ్ ఇస్తే తొక్కలో బాక్స్ గురించి అడుగుతావు? సరే ఇవ్వు. ఎంత బాగుందో, థ్యాంక్ యూ. గిఫ్ట్ ఇచ్చాను కదా, మరి ముద్దు. సరే కళ్ళు మూసుకో. మరి ఏందిరా ఎవరు కనిపించట్లేదు? అందరు పార్క్ లో వదిలేసి మెట్రో లిఫ్ట్ లోకి దూరారా? ఏంది ఏంట్రా పొదల్లో కూడా ఎవడు కనిపించలేదంటే? అవును బావా, ఎక్కడో గుసగుసలు వినిపిస్తున్నాయరా. అక్కడ ఏంటి దీన్ని సడన్గా గడ్డం మొలిచింది? ఎవర్రా మీరు? ఏం పేర్రా నీది? అన్నా మీరు టీవీలో పంచాంగాలు చెప్తుంటారు కదా, అంటే వ్యాలంటైన్స్ డేకి ప్రేమికులకి పెళ్లిళ్ళు చేసేది మీరేనా? గదే గదే, ఫస్ట్ పేరు చెప్పాయి. అన్నా నా పేరు నాని అన్న. నీ పేరు? గాయత్రి. నీ పేరు గౌతమి కదా? గాయత్రి గౌతమి. మీరిద్దరు లవర్సే కదా? అవునా, అదేంటి ఫ్రెండ్స్ అంటున్నా? అదంతేలే. యారా నాటకాలా? పెళ్లి చేసుకుంటారు కదా? ఆ చేసుకుంటాం అన్నా. అంటే నా పెళ్లి గ్రాండ్ గా చేసుకుందాం అనుకున్నాను. ఇలా సింపుల్ గా ఏంటి, ఇక్కడ నాకు నచ్చదు. నా మాటేను, ఇప్పటికిలా కానీ చేద్దాం. లేదు ప్లీజ్ బేబీ. ఏంటి ఇందాక నుంచి మీ ఏదో డిస్కషన్ లో ఈ తాళి కట్టి దాన్ని ఆలింగ్ చేసుకుంటావా లేక ఈ రాఖీ కట్టించుకుని దాన్ని చెల్లింగ్ చేసుకుంటావా? మీరే డిసైడ్ చేసుకోండి. తాళే కడతానన్నా. వద్దు, నెక్స్ట్ మంత్ నాకు పెళ్లి ఉంది. నెక్స్ట్ మంత్ కావాలంటే గెస్ట్ నుంచి మళ్ళీ పెళ్లి చేసుకుందాంలే, ఇప్పుడు ఇలా కానిచ్చేద్దాం. వద్దు, సిన్సియర్ గా చేసినప్పుడు పెళ్లి చేసుకునేకేమే? నాకు లాస్ట్ మంత్ ఎంగేజ్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ మంత్ పెళ్లి కూడా ఉంది. పెళ్లి వీడితో కాదు, శేఖర్ తో. శేఖర్ తోనా? మరి నేను? నువ్వు జస్ట్ బాయ్ ఫ్రెండ్ అంతే. బాయ్ ఫ్రెండ్ అంటే జస్ట్ గిఫ్ట్ల కోసం, లాంగ్ డ్రైవ్ కోసం పెట్టుకున్నాను అంతే. నీలాంటి వాళ్ళ వల్ల ఇలాంటి వాళ్ళు తయారైది. తీవే నేను ఖర్చు పెట్టిన 10 లక్షలు తీ. అదేంటి? అదేంట పౌచ్? నాది తీసుకో. తొక్కలో పౌచ్, 60,000 ఫోన్ వదిలేసి 100 రూపాయలు పౌచ్ కక్కుర్తి పడుతుంది. అన్నా మోసపోయానన్నా, మోసపోయాను. ఇదిగో ఇట్రా ప్రేమ ఎంత మధురం, ప్రియురాలంత కఠినం. జై శ్రీరామ్. ఈ సంవత్సరమైనా పెళ్లి చేసుకుందామా? ఆ చేసుకుందాలే, ఇప్పుడు ఏమైందని? 2 సంవత్సరాల నుంచి ఇదే చెప్తున్నావు, అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా? ఓ పెళ్లి పెళ్లి అంటావేంటి? ఇప్పుడు పెళ్లి చేసుకున్నావు అనుకో, వాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకోలేము, హ్యాపీగా ఉండలేము, అర్థం కావట్లేదు నీకు? ఎవరు చెప్పారు అలా అని? ఛీ, ఇగో పెళ్లి అంటే బోల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, నీకు అర్థం కాదు, మాట వినొచ్చు కదా. టైంకి బచ్చంగా వచ్చిన బాగుంది. ఎవరో మనం తలుచుకున్నారే. యు క్యూట్ కపుల్. అజ నా రాజా, రండి రండి.
దీనికి ఏమన్నా సైటా? వాళ్ళకి ముందే తెలుసా? బజరంగదళే కదా. మీ ఇద్దరు లవర్సే కదా? కాదు సార్. నువ్వేంటి ఇలా ఊపుతున్నావు? అంటే మేము మ్యారీడ్ సార్. మ్యారీడా? మరి కాళ్ళకి మెట్టలేవి, మెడలో తాళి పట్టేది ఏది? అంటే కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల తాకట్ పెట్టాం సార్. అబ్బో, ఇట్లా అంటే చాలా చూసాంలే కదా. రే తాళి తీరా, ఇదిగో పసుపు కొమ్ము విత్ తాడు. నీకు ఓకే కదా? నీకు సార్ మా ఇంట్లో భార్య పిల్లలకు తెలిస్తే ఫీల్ అవుతారు సార్. భార్య పిల్లల నిన్న నేను లవ్ చేసింది. అమ్మా నువ్వు వెళ్ళిపో. ఇలాంటి వాళ్ళు వద్దు, ఇలాంటి వాళ్ళు వద్దు మనకి. చూసావా, దట్ ఈస్ బజరంగ్ దళ్. సక్సెస్ రా. ఏ వీడు ఒకటి రా, మన జట్లో కొత్త ప్లేయర్ రా. అవునా? దొరికాడు. ఎవర్రా మీరు? చూస్తే కనిపించట్లేదా, బజరంగ్ దళ్. మరి మేమెవరు? మూంగ్ దళ. అంటే మీరు డూప్లికేటా? యా, కనిపెట్టేశావు. ఈ రఘుగాడేంట్రా, ఒక్కొక్క వ్యాలంటైన్స్ డేకి ఒక్కొక్క అమ్మాయితో పెడతాడు. ఏందిరా పెట్టేది? ఫోటోరా. ఫోటోనా? చీ, మన హ్యాండ్ పంప్ బతుకులు. హలో రా బావా, ఎక్కడ ఉన్నావు? అవునరా, మన జీవితంలో మనం సింగిల్స్ గా ఉండిపోవాల్సిందే. మనకే అమ్మాయి పడదు, మనం ఇంకేం చేయలేమురా. ఈ వాలంటైన్స్ డేకి నా దగ్గర ఒక ఐడియా ఉంది. పెళ్లిళ్ళు చేయంట్రా అంటే విడగొడతారా? నిజమైన ప్రేమ పార్కు తుప్పల్లోను హోటల్ రూముల్లో ఉండదని మా అభిప్రాయం. అయినా ట్రూ లవ్ అంటే ప్రతిరోజు వాలంటైన్స్ డేనే కదా, పర్టికులర్ గా ఒకరోజు సెలబ్రేట్ చేసుకోవాలి. కాబట్టి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. అలాగే మా రవిగంజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్న గంట ఉంది కదా, అది సౌండ్ రాదు, అయినా కొట్టేయండి. ఎందుకన్నా మంచిది, మాలాంటి వాళ్ళకి దొరకకుండా జాగ్రత్త పడండి. హ్యాపీ వాలంటైన్. ఎక్కడికండి? ఎక్కడికేనండి. హెల్మెట్? హెల్మెటా? అదేంట్రా అవన్నీ, నీకు ఎందుకు లేరా? సరే ఇక్కడికే కదా రండి, ఎక్కడండి. ఏంటండి, ట్రిపుల్ రైడింగ్? లేదు, హార్స్ రైడింగ్. పర్లేదురా, ఈ వీచ్ ఎవరికే కదా. ఆ విషయం మనకు తెలుసండి, లారీ వాళ్ళకి ఆటో వాళ్ళకి తెలియదు కదా. ఎంతసేపు వస్తారా, ఎంత లేట్ ఏంటి? ఫుట్పాత్ మీద నడుచుకుంటూ వచ్చామండి. ఫుట్పాత్? సరే అన్నా, రెండు సిగరెట్లు కింగ్సే కదా. మాది ఆ క్యాస్ట్ కాదండి. క్యాస్ట్ కాదురా, సిగరెట్ గురించి అడుగుతున్నాడు. సిగరెట్ కాల్చవా? అలవాట్లేదండి. పోను ఒక్కబడి. మౌత్ క్యాన్సర్ వస్తుందండి. ఈడేంట్రా, ఆన్సర్ అడిగితే క్యాన్సర్ అంటాడు. పోను టీ తాగుతావా? వద్దండి, మీరు ఆర్డర్ చేయండి. కాఫీ చెప్పనా? మీ వరకు చెప్పుకోండి. పోను పాలు చాలు.